हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो ही रोज वीडियो వచ్చేసరికి की मॉर्निंग డే స్టార్ట్ చేశాను। సో మార్నింగ్ కుకింగ్ అవుతోంది। సో ఈ లోపు ఏదో మాట్లాడదామని వచ్చానమాట। సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రెజెంట్ నాకు ఇప్పుడు లైవ్ గానే గుర్తొచ్చింది, యూట్యూబ్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చేయాలి। సో నాలాగే ఎవరైనా క్రియేటర్స్ అయితే బిగినర్స్ అయినా సరే కొంచెం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి జస్ట్ రిమైండ్ చేస్తున్నాను। సో May 31st వరకు లాస్ట్ డేట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడానికి। సో ఆ ప్రాసెస్ అంతా ఏంటి అని అనుకునే వాళ్ళకి యూట్యూబ్లో చాలా మంది లైక్ అది ఎలా చేయాలి అనేది, ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అనేది వీడియోస్ పెట్టారు। సో దాన్ని చూసి మనం చేసుకోవాలంటే, సో నా నేను కూడా అదే పని చేస్తున్నాను ఇప్పుడు। సో ప్రజెంట్ ఫాస్ట్గా ఇప్పుడు కుకింగ్ చేసేసి నేను విషయాలు అవ్వకముందే ఫస్ట్ నేను ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి। సో హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది టైం, విషయాలు అవ్వకముందే అది కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా। సో చాలా రోజుల నుంచి చేద్దామని డిలే అయిపోతుంది, సో ఫైనల్ రిమైండర్ లాగా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందనమాట। సో ఇంకా వెంటనే మీకు కూడా ఈ వీడియో ద్వారా రిమైండ్ చేస్తున్నాను, ఎవరైనా సరే యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడం మర్చిపోవద్దు। అండ్ సబ్మిట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు వచ్చే ఇన్కమ్లో 24% కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట। సో దానివల్ల ఏంటంటే మనకి అది కట్ అయింది అనుకోండి, వచ్చిందే కొంచెం కొంచెం అమౌంట్ ఉంది, 24% అంటే చాలా ఎక్కువ అమౌంట్. సో అది కట్ అవ్వకుండా ఉండాలి అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి। సో ప్రజెంట్ అవర్క్ చేయాలి అండ్ జస్ట్ లిటిల్ అప్డేట్ అంతేది। అండ్ ఉప్మా చేస్తున్నాను ఇప్పుడు, సో ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందులోనే కట్ చేసేసాను, ఫాస్ట్గా అయిపోతుందని। సో ఇలాంటి టైంలో ఇది యూజ్ అవుతుంది అనమాట, హ్యాండీ చాపర్। సో ప్రజెంట్ అయితే నేను కుకింగ్ చేస్తున్నాను। ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా, సో ఉప్మా ఇలాంటివి ఏమైనా కిచడి ఇలాంటివి ఏమైనా అయితే ఈ చాపర్ ఉంది కదా, హ్యాండీ చాపరు, అందులోనే చాలా చాలా ఈజీగా అన్నీ ఒకేసారి వేసి చాప్ చేసేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది। అండ్ ఇక్కడైతే నేను కొంచెం ఆ వర్క్ చేసుకుందామని ఇలా బయటకు వచ్చాను, అంటే తాళింపు వేసేసి ఇలా బయటకు వచ్చాను అనమాట, డోర్ ఓపెన్ చేసి పెడుతున్నా కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుందని, రిషి వాళ్ళు ఇంకా లెగలేదు। సో యూట్యూబ్ది అప్డేట్ చేస్తా అని చెప్పారు కదా, సో ఆ వర్క్ చేస్తున్నాను। ఈలోపు ఇంకా కొంతసేపు తర్వాత శ్రీకాంత్ మార్కెట్కి వెళ్ళి వచ్చారు అండ్ నేనైతే చాలా లేస్ అయింది మార్కెట్కి వెళ్ళి, తనే వెళ్ళి తీసుకొచ్చేస్తున్నారనమాట ఏం కావాలి అనేసి, ఏం కావాలి ఏంటి అనేసి ముందే అడిగి ఏం కావాలో అతను వెళ్ళి తీసుకొచ్చేస్తారు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఫ్రూట్స్ ఏవి తెచ్చినా సరే నేను అన్నీ కూడా ఇలా సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసి పెడుతున్నాను, అంటే క్లీన్ చేసి కొంచెం డ్రై అయ్యేంత వరకు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ప్రతి ఒక్కటి ఇంకా అంటే లీఫీ వెజిటేబుల్స్ తప్ప మిగతా అన్నీ కూడా క్లీన్ చేసి పెడుతున్నాను. లీఫీ వెజిటేబుల్స్ కూడా ఒక హాఫ్ డే ముట్టుకోకుండా పక్కన పెట్టేసి తర్వాత నేను చేస్తున్నాను, ఎందుకంటే అది క్లీన్ చేస్తే వాటర్లోని మళ్ళీ ఆరబెట్టాలి, పాడైపోతుంది తొందరగా కూర. సో అందుకనేసి అది అదొక్కటి మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటున్నాము, లేదు అంటే అలా చేస్తున్నాను అనమాట, ఒక హాఫ్ డే పక్కన పెట్టేసి దెన్ ఫ్రిడ్జ్లో అది పెట్టడం చేస్తున్నాను. దెన్ ఇక్కడ రిషి అండ్ శ్రీకాంత్ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట, అండ్ రిషిని కొంచెం ఎంగేజ్గా ఉంచడానికి ఇలా వెజిటబుల్స్ అన్నీ సార్ట్ అవుట్ చేద్దాం రామ్మా అంటే ఇంకా అందరూ వచ్చారు. సో అందరం కిచెన్లోనే అలా ఇరికిరికిలోనే అక్కడ కూర్చొని పోయాము, ఫ్రిడ్జ్లో మొత్తం క్లీన్ చేసేసి అంటే జస్ట్ ఆ మెయిన్ పార్ట్ అంతా కూడా అక్కడ క్లీన్ చేసేసి, అండ్ ఫ్రిడ్జ్ మ్యాట్స్ తీసుకున్నాను కదా అవి కూడా కొంచెం కడిగి అక్కడ పెట్టేశాను. అండ్ వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఈ వీక్ ఎక్కువ తీసుకొచ్చేసారు వెజిటబుల్స్. సో మార్కెట్లో ఏంటంటే 6 to 10 వరకు కదా, ఇంకా ఆ లోపే ఫాస్ట్గా వాళ్ళు సేల్ చేసేస్తున్నారు అండ్ ఎక్కువ బయటకు వెళ్ళకూడదు అనేసి శ్రీకాంత్ కూడా ఈసారి ఎక్కువ తీసుకొచ్చేసారు. బట్ ఎక్కువ తీసుకొని రావడం వల్ల ఏంటి అంటే ఫ్రెష్గా తినలేము వెజిటబుల్స్, వీక్లీ 1 week అంటే ఓకే పర్వాలేదు, మరీ 2 weeks వరకు తెచ్చేసుకున్నామంటే అవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కష్టము అండ్ పాడవకుండా ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఏది ఫస్ట్ పాడైపోద్దో చూసుకుంటూ అది ఫస్ట్ కుక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ తిని తిని బోర్ కొట్టేసింది, బట్ ఆయన తీసుకొచ్చారు తక్కువ రేట్కి ఉందనేసి. సో వెజిటబుల్స్ అన్నీ మన నార్మల్గా ఒక 25 kg, 30 rupees పర్ కేజీ, 20 per kg అలా ఉన్నాయన్నమాట. ఈ డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఇంకా చీప్గా వచ్చాయంట. సో ఈ వీక్ అంతా కూడా ఇంక ఇదే సాంబార్లో కానీ కర్రీ కానీ ఏదైనా సరే ఎక్కువ యూజ్ చేయాలి. సో అన్నీ కూడా పెడుతుంటే చూడండి రిషి చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తుందో, ఇంకేం చేయలేము అలాంటి వాటిలో, ఇంకా గో విత్ ద ఫ్లో అనమాట. పక్కన శ్రీకాంత్ చూడండి తనని కొంచెం ఎంగేజ్గా ఉంచడానికి ఇప్పుడు ఒక చిన్న అంటే ఏదో చేస్తున్నారు చూడండి, తనకి కొంచెం బిజీగా ఉంచడానికి ఆడుకోవడానికి ఇస్తున్నారు. గోధుమ పిండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండి ఇంట్లో కంపల్సరీ, పిల్లలు ఎవరైనా ఉంటే దాన్ని అంటే ఒక క్లే లాగా ఆడుకుంటారనమాట వాళ్ళు, చాలాసేపు ఆడుకుంటుంది అదే వీటిలో చపాతి పిండిస్తే. సో అదే ఇస్తున్నారు,
ఇంకా నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అసలు గజిబిజిగా ఉంటుంది కదా అంత ఇరుకులో నిరీషి గోల్ చేస్తూ ఉంటే ఇంకా అస్సలు సర్దుబుద్ధి అవ్వట్లేదు. ఇంకా అందుకే తన్ని కొంచెం డైవర్ట్ చేయడానికి చూడండి ఫ్లోర్ కొంచెం వేసి వాటర్ ఇచ్చేస్తే చాలాసేపు ఆడుకుంటుంది. హాల్లోనే కదా ఎదురుగా కనిపిస్తుంది కూడా. ఇంకా మేము ఇద్దరం నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాం శ్రీకాంత్, సో ఇద్దరం కలిసి ఇలా వర్క్ చేసుకుంటున్నాము. కొంచెం మొబైల్ నుంచి టీవీ నుంచి కొంచెం రెస్ట్ అన్నమాట కళ్ళకి. మార్నింగ్స్ అంతా కూడా ఇలాగే ఎవ్రీడే ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా సరే ఎవ్రీ వీక్ ఇలాగే అవుతుంది. సో నాకు ఎవరైనా ఉన్నా నా పక్కన అంటే మాట్లాడుతూ ఉండాలి, నేనే వర్క్ చేసుకోవాలి అంటే బోర్ కొడుతుంది ఎప్పుడైనా. సో తన ఇంట్లో ఉన్నప్పుడు నేను కిచెన్లో ఏదైనా సర్దడం కానీ ఏదైనా కుక్ చేయడం కానీ అలా చేసినప్పుడు మాట్లాడమని చెప్తాను. సో తను ఏం చేయక్కర్లేదు, జస్ట్ మాట్లాడితే చాలు నాకు. అంటే ఇంకా వర్క్ మీద ఎక్కువ అంటే కాన్సన్ట్రేట్గా చేస్తే అంత చేయబుద్ధి అవ్వదు, మాట్లాడుతూ టక్టకమని చేసేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. సో అది అలా అయింది. సో నెక్స్ట్ అన్నీ సార్ట్అవుట్ చేసేసాం వెజిటేబుల్స్, దెన్ ఇక్కడ కుకింగ్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నీ. సో ఆనియన్స్ అది కట్ చేస్తూ ఉన్నాను. సండే వస్తే ఇదే అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చాలా వెజిటబుల్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకోవడం, అవి క్లీన్ చేసుకోవడం అదే సరిపోయింది. బయట నుంచి తెచ్చిన ప్రతి వస్తువు కూడా నేను అంటే క్లీన్ చేసేస్తున్నాను. మీరు చెప్పినట్టే సాల్ట్ వాటర్లోనే ఈసారి క్లీన్ చేశాను. అంటే పసుపు కూడా వేయచ్చుందని, బట్ ఇంకా పసుపు వేయలేదు. సాల్ట్ వాటర్లో నీట్గా క్లీన్ చేసేసి బాగా అన్ని డ్రై అయ్యేంత వరకు ఉంచి దెన్ వెజిటబుల్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని సో 2 వీక్స్కి సరిపడా తీసుకొచ్చేసారు ఈసారి. అండ్ వెజిటేబుల్స్ కూడా కొంచెం చాలా తక్కువ ప్రైస్కే, అంటే 20 రూపీస్ కేజీ ములక్కాడలు అయితే ఇన్ని వచ్చాయి, 20 రూపీస్ కేజీ అని తీసుకొచ్చేసారు. సో అంటే ఒక 2 వీక్స్కి అలా లైక్ స్టోరేజ్ మనం ఎంత బాగా స్టోర్ చేసుకుంటే అన్ని డేస్ ఉంటాయి అంటారు కదా. సో అవన్నీ నీట్గా పేపర్లో వేసి దెన్ కట్ చేసి అంతా చేసి పెట్టాను. ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి ఫ్రెష్గా. సో అవన్నీ ఇంకా బయటికి వెళ్లకుండా ఒక 2 వీక్స్కి సరిపడా తెచ్చేసుకున్నాం అనమాట. అండ్ వెజిటబుల్స్ కూడా ఏంటి అంటే వాళ్ళు కూడా 6 to 10 వరకే కదా టైము, ఎంత బేగా ఎక్కువ ఎక్సెస్ ఉన్నా సరే వాళ్ళకి వేస్ట్ అయిపోతాయి. సో అందుకని కొంచెం తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు. ఇంకా మనం కూడా తెచ్చుకోవడం ఎక్కువ అయిపోయి ఈసారి మాత్రం ఈ సండే. సో ఒక 2 వీక్స్కి అంతా సరిపోతాయి. సో ఇంకా బయటకు వెళ్ళకూడదు అని అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే బయటకు వెళ్ళే పని లేదు ఇంకా. సో ప్రజెంట్ ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాను నేను. ఈరోజు కొంచెం లేట్ అయింది, మార్నింగ్ ఒక 11:30 ఏమైంది బ్రేక్ఫాస్ట్ చేయడం. సో అదంతా అయిన తర్వాత ఇంక ఇప్పుడు మెల్లిగా కుకింగ్ చేసుకుంటున్నాం అంతే. ఈరోజు ఇంక బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. మేము బయటికి వెళ్ళక ఒక 1 మంత్ పైన అయిపోయింది. మీకు చూపిస్తున్న బ్లాగ్స్ అన్నీ కూడా ఆ ముందువే. తర్వాత అసలు మేము ఇక్కడ కరోనా కేసెస్ ఎక్కువవుతున్న అంటే కోవిడ్ కేసెస్ ఎక్కువవుతున్నప్పటి నుంచి ఇంకా అసలు మేము బయటికి అడిగే పెట్టలేదు. కార్లో కూడా ఇంకా వెళ్ళదన్నమాట. సో ఇంకా బయటికి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయామంటే ఇంకా అంతే. సో 1 మంత్ అయింది మేము వెళ్ళి బయటికి కూడా. సో వెళ్ళడము అని అంటే ఇంటి వెనక మాకు చూసారు కదా గ్రీనరీ అదంతా ప్లేస్ ఉంటుంది. సో అక్కడికి మాత్రం వెళ్తాము. అసలు అక్కడ ఎవరు ఉండరు, గ్రౌండ్లా ఉంటుంది, మరీ ఇంట్లో ఉన్న విషయం ఉండదు కదా. సో ఈవినింగ్ టైము మాస్క్ వేసుకొని బైక్ మీద అలాగా జస్ట్ ఇంటి దగ్గర మాత్రమే ఎవరు ఉండరు. అక్కడే కొంతసేపు అలా కూర్చొని సాయంత్రం పూట ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసి వచ్చేస్తాం అంతే. ఒకవేళ హాలిడే ఉన్న రోజు, ఇంకా వీక్ డేస్లో నార్మల్గా వీక్ డేస్ తనకి ఆఫీస్ ఉంటుంది కదా, ఇంకా అప్పుడైతే ఇంక వెళ్ళే ఛాన్సే లేదు. ఈవినింగ్ తనకు తొందరగా అయిపోయినా సరే ఇంక వచ్చిన వెంటనే చాలా ప్రికాషన్స్, వచ్చిన వెంటనే ఇంకా స్నానం చేయడం, మొత్తం తన క్లోత్స్ తనే వాష్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో రిస్క్ తీసుకోకూడదు అనేసి. సో అలా అవుతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, ఒక చిన్న థాట్ నాకు కాదు వీళ్ళ కొలీగ్ అనమాట. సో శ్రీకాంత్ లాగే ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే బ్యాంకర్స్ కానీ లేకపోతే ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఏంటి అంటే కస్టమర్స్తో కాంటాక్ట్ ఉంటుంది కదా, సో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా మనకి ఏంటి అంటే ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మేబీ ఇప్పుడు నేను చెప్పేది ఒక ఆప్షన్ అంతే. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, అమెజాన్లో ఇది దొరుకుతుందంట. సో ఇలాంటి షీట్ ఒకటి వేసేసుకొని జస్ట్ ఒక చిన్న హోల్
ఆ షీట్కి హోల్ పెట్టేసి అండ్ వాళ్ళు ఏమైనా పేపర్స్ ఇలాంటివి ఇలాంటివి కస్టమర్ మాట్లాడడం కానీ అదే హోల్ నుంచి ఇంకా కాంటాక్ట్ చేయడం అనమాట. మనకి బయట నుంచి ఇంకా ఎక్కడ ఏది స్ప్రెడ్ అవ్వకుండా చాలా డిస్టెన్స్లోని ఈ షీట్ కనుక వేసేసి ఒక చిన్న హోల్ పెట్టేస్తే మనకు ఉంటాయి కదా. బ్యాంక్ చాలా బ్యాంక్స్కి కానీ దేనికైనా సరే గ్లాస్తో క్లోజ్ అయి ఉంటుంది. ఒకవేళ లేకపోతే మన కస్టమర్తో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా ఇది ఒకటి యూస్ఫుల్గా అనిపించింది. అందుకే మీతో షేర్ చేశాను. ఒక చిన్న ఆప్షన్ మీ హస్బెండ్స్ కానీ మీరు కానీ ఎవరైనా సరే బయటకు వెళ్ళి వర్కింగ్ ఉమెన్స్ ఆర్ మెన్స్ వర్క్ చేస్తున్నట్టయితే మీ కొలీగ్స్కి మీ ఆఫీస్లో ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుంటే కనుక మీకు సేఫ్గా ఉంటుంది. సో ఎస్, ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తే కానీ చాలామందికి అసలు ఎలా వస్తుందో తెలియదు, అలా ఎఫెక్ట్ అయిపోతున్నారు. అండ్ కళ్ళ ముందే మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఎక్స్పైర్ అయిపోతున్నారు. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఆ దృష్టిలో పెట్టుకొని బయటికి అసలు వెళ్ళొద్దు అండ్ చాలా చాలా సేఫ్గా ఉండాలి. సో ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. సో చెప్పాల్సిందే మీకు చెప్తున్నాను కానీ నాకే చాలా భయంగా ఉంది. సో మేమైతే ఎక్కడికే వెళ్ళట్లేదు, మేము సేఫ్గానే ఉన్నాము. అలానే మీరు కూడా ఉండాలి అనుకుంటున్నాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇక్కడ రిషికేమో ఈవినింగ్ ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను అనమాట. సో చాలా రోజుల తర్వాత ఆరెంజ్ జ్యూస్ వచ్చారు కదా, సో ఆరెంజ్ జ్యూస్ చేద్దామనేసి ఇంకా ఆరెంజ్ ఇది ఉన్నది కదా, దీన్ని ఏమంటారో తెలీదు, జ్యూస్ తీసేది. సో దాంట్లో తీస్తే ఇంకా తనకు కూడా కొంచెం ఎప్పుడు వెరైటీగా ఉంటుంది కదా అది, కొంచెం అక్కడ కూర్చోబెట్టి తనకు కూడా కొంచెం ఎంగేజ్ చేస్తూ చెప్తున్నా అనమాట, ఇలా తీయాలి అది ఇది అని ఇంకా మాట్లాడుకుంటూ మేమిద్దరం ఇలా చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇలా ఆరెంజ్ జ్యూస్ అడిగింది తను యాక్చువల్లీ. సో ఇంకా మంచిది కదా ఆరెంజ్ జ్యూస్, ఇలా మామూలుగా పీల్ చేసిస్తే ఏమంటారు పీస్ పీస్ లాగా ఆరెంజ్ ఇస్తే తరిక తినట్లేదు. సో ఇలా జ్యూస్ తీసిస్తే కొంచెం అందులో గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది కదా అది కానీ, లేకపోతే షుగర్ పౌడర్ ఏదైనా సరే వేసి కొంచెం మిక్స్ చేసి ఇచ్చేస్తే హ్యాపీగా తాగేస్తుంది. అంటే ఒక్కొక్కసారి అల్లరి పడుతుందండి, బట్ తనకి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది. సో ఇలా ఈవినింగ్ టైమ్స్ అప్పుడప్పుడు ఒక వీక్లీ 4 to 5 days ఇలా ఫ్రూట్స్ వేస్తాను. ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్ ఇంకా మిల్క్. ఒకవేళ ఫ్రూట్స్ ఏవి తను తినడానికి ఇష్టపడలేదు అంటే ఆ రోజు కంపల్సరీ డైలీ నేను మజ్జిగన్నం పెడుతున్నాను. ఇప్పుడు పెరుగన్నం కాదు, మజ్జిగన్నం పెడుతున్నాను. సో దట్ హీట్ తగ్గుతుంది బాడీలో. పెరుగన్నం అయితే హీట్ ఎక్కువ అవుతుంది అన్నారు. అఫ్కోర్స్ పెరుగన్నం పెడితే చాలా బాగా తింటారు పిల్లలు, ఎందుకంటే అది చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగన్నం మనకు తినిపించడానికి కూడా అవదు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వేడివేడి అన్నం కొంచెం మెత్తగా చేసేసి అందులో మజ్జిగ వేసి తినిపిస్తున్నాను అనమాట, సాల్ట్ వేసి. అప్పుడు కొంచెం ఇష్టపడుతుంది తను. సో అలా చేస్తున్నాను ఈ మధ్య. సో నార్మల్గా ముందైతే మజ్జిగన్నం అసలు తినేది కాదు, ఇప్పుడైతే ఒక్కొక్కసారి అది కూడా పెడుతున్నాను. సో జ్యూస్ రెడీ అయిపోయింది, అదే చూపిస్తుంది రిషి. ఇంకా ఇది ఒక డిమార్ట్లో తీసుకున్నాం కదా, స్ట్రా విత్ స్ట్రా ఉంది. సో అండ్ ఇలాంటివి తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఆ స్ట్రా ఉంది కదా అది కంపల్సరీ క్లీన్ చేయాలి హాట్ వాటర్తో కానీ. అండ్ స్ట్రా క్లీనర్ ఉంటుంది చూసారా, నేను అమెజాన్లో స్ట్రా క్లీనర్ విత్ స్ట్రాస్ అలా సెట్ తీసుకున్నాను. సో దట్ నాకు స్ట్రా క్లీనర్ వచ్చింది, సో దట్ నాకు ఏదైనా స్ట్రాస్ ఉంటే అవి హ్యాపీగా క్లీన్ చేయడానికి అవుతుంది అనమాట. సో ఈరోజు ఈవినింగ్ ఇలా అయింది, ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాను. అండ్ తర్వాత ఇంకేదో ఒకటి తను ఇష్టం వచ్చింది అడుగుతుంది ఇప్పుడు కొంచెం. సో తను ఎప్పుడు తింటే అప్పుడు ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు, తను ఏది ఇష్టపడితే అది ఇస్తున్నాను. అండ్ ఇదేమో స్టార్ ఫ్రూట్, ఈరోజు మార్కెట్ నుంచి తీసుకొచ్చారనమాట. ఎలా ఉంటుందో అనేసి ఇంకా కట్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి 2 సార్లు తిన్నాను అంతే, అది కూడా బయట మార్కెట్లో కొనుక్కొని అలా తిన్నాం అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే తీసుకొచ్చారు కాబట్టి ఒక 2 తీసుకొచ్చారు తినాలని ఉందనేసి. సో ఇలా కట్ చేసి ఉప్పు కారం వేసి తినొచ్చు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.